हाय फ्रेंड्स, वेलकम बैक टू लवली कुकिंग एंड लाइफ स्टाइल। ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను। ఈ రోజు మీకు బ్లాగ్ షేర్ చేయబోతున్నానండి। మా ఇంట్లో గణపతి కూర్చొని 8 డేస్ అయ్యింది కదా, ఈ రోజు మేము అందరికి కూడా గణపతి భోజనాలు పెడదామని డిసైడ్ అయిపోయాము। ఈ బ్లాగ్ అంతా గణపతి భోజనాలు ఎలా ప్రిపేర్ చేసామో, ఎవరెవరు వచ్చారో ఇవన్నీ కూడా ఈ బ్లాగ్ ద్వారా షేర్ చేయబోతున్నాను। కంపల్సరీగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి। ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్। ఇక్కడ మేము లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈవినింగ్ కోసము వంటలు అనేవి ఆఫ్టర్నూనే స్టార్ట్ చేసామండి। कुकिंग वीडियो अने मतम शूटी कूट एंकंटे मैं इंटर प्रोग्रम काबी मैं अभी चूस उ कदा टाइम सरको अंकनी नैन शार्ट वीडियो अनेूटा चाबू कड़ी कल तन को इला कलपड़े चाल इष्ट कड़ी पकड़ काबल कर्री अने प्रिपेर गिने चाला स्पेशल फंक्षन एना कंपलसरी पूजे चर्वा मैं आनता गणपति भोजना प्रिपेर चेयड़ अंदर पीवे चाल बनती इंटर गणपति पूजो तरह मैं कंपलसरी भोजना प्रती इयर पड़ता इकड़ काबुल वेड़ी वेड़ी आनियन पकोड़ी रेडी अभी आलमोस्ट वंटल कंप्लीट अन चपाती चेयड़ा की मतम आंटी गारे माला तन वे चपाती चुनी मैं वंटल मतलब कंप्लीट सर की बॉब सिस्टम लागा तैयार चेसर इकड़ टेबल अरेंजार दिन पैन क्लास पसुपट अने कंपलसरी चस्मी इकड़ मैं अदे विधा चुनामो इकड़ मे पसुपा फस्ट नैक्स्ट फ्रेंड पसुपन तरवा मैम आरती कोसम अभी प्रिपेर चेसा अंत उमेश मतम आरती की कंप्लीट रेडी चेसर देवड़ की नैवेद्य लड्डू इंका मोदक वन डे मुदे प्रिपेर चेसान अदे रोजु अन्नी रेसीपी कावाले का कदा अने मुझे रोजे प्रिपेर चेसान 7:30 वरकू आरती अने मैं स्टार्टी गणेश
अगजानन पद्मानं गजानन महर्षं मणिकदन्तं भक्तानां मणिकदन्तं वाग्महे ॐ शांति शांति शांति। गणपति बाप्पा मोरिया, कलमूर्ति मोरिया, जय भगवान की जय। जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा एक दंत दयावंत चार भुजाधारी माते सिंदूर सुहे मूस की सवारी। जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा। लडुवन का भोग लगे संत करे सेवा हार चढ़े फूल चढ़े और चढ़े मेवा। जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा। अंधन को आँख दे तो कूड़न को काया भांजन को पुत्र दे तो निर्धन को माया। जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा। दीनन के लाज रखो शंभु सुतवारी कामन को पूरा करो जग बलिहारी। जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा। డైలీ మేము త్రీ హారతిలు అనేది అండామండి, కానీ షార్ట్కట్లో మీకు ఒక హారతి మాత్రమే చూపించాను. మా ఇంట్లో రెంట్కు ఉండే స్వాతి గారు, అన్నయ్య, వాళ్ళ పిల్లలు, నెక్స్ట్ మా పెద్ద అబ్బాయి ఫ్రెండ్స్ అనే వాళ్ళు, పక్కింటి వాళ్ళందరూ వచ్చేసారండి. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత నెక్స్ట్ భోజనాలు అనేది స్టార్ట్ చేద్దామని అనుకున్నామండి. ఈ అమ్మాయి క్యూట్ క్యూట్గా కనిపిస్తుంది కదా, మా ఇంటి ముందు ఉండే అమ్మాయి అండి. ప్లేట్స్ అరేంజ్మెంట్ అంతా ఉమేష్ గారే చేశారు కదా. ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ పెట్టారు, వాటి పక్కన కటోరీలు, నెక్స్ట్ వెజ్ ఫిష్ పెట్టారండి. ఆ తర్వాత ఇక్కడ టేబుల్ పైన అన్నీ ఏమేమి రెసిపీస్ అయితే ప్రిపేర్ చేశామో అవన్నీ అరేంజ్ చేసి పెట్టేశారు. ఈ రెసిపీస్ అనేవి మొత్తం కూడా హోమ్ మేడే అండి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి చపాతీ అండి. చపాతీలను బిగ్ సైజులో చేసి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పెట్టారు. నెక్స్ట్ ఇది జీరా రైస్, నెక్స్ట్ కాబులి చెన్నా ఆలూ కర్రీ, ఇది వచ్చేసి పెరుగుతో చేసిన కడీ, ఇది పాలకూర పప్పు అండి, మిక్స్డ్ దాల్, నెక్స్ట్ రవ్వతో చేసిన లడ్డు, ఆనియన్స్ పకోడీలు, ఇది చట్నీ అండి, కుకుంబర్ ఇంకా క్యారెట్తో చేసింది. ఇక్కడ మా స్వాతి గారు, మా ఫ్రెండ్, ఇంటి ముందు ఉండే పిల్లలందరూ వచ్చేసారు. వీళ్ళు వచ్చేసి మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అండి, క్లాస్మేట్స్, వాళ్ళు కూడా వచ్చేసారు. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి, అందరికీ భోజనాలకు పిలిచి పెట్టడము, ఈ గణపతిలో ఈ 10 డేస్ అనేటివి ఎలా గడిచిపోయాయో కూడా తెలియదండి. చాలా ఫాస్ట్గా అయిపోయినట్లుగా అనిపించింది. ఇక్కడ భోజనాలు అనేటివి స్టార్ట్ అయిపోయాయండి. ఇక్కడ చిన్నపిల్లలు క్యూట్ క్యూట్గా కనిపిస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసి గాథానాథ అండి, మా ఇంటి పక్కనే ఉంటారు పక్కింటి పిల్లలు. ఈ బాబు వచ్చేసి మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్ సౌమ్య.
స్త్రీ అమ్మాయి, మా పక్కింట్లో ఉండే పింకీ అండి. తను చాలా ఫ్రెండ్లీగా బాగా ఉంటుంది. కొంచెం లేట్గా వచ్చేసింది, అదే మేము మాట్లాడుకుంటున్నాము. వర్షం బాగా పడుతుందండి, అందుకనేసి మా ఆడపడుచు వచ్చేవారు. కాకపోతే ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో కూడా గణపతి ఉంది అనేసి తను రాలేకపోయారు. కానీ వాళ్ళ అత్తయ్య, కోడలు, ఇంకా వాళ్ళ పెద్దబాబు వచ్చేశారు. ఇక్కడ సోఫాలో కూర్చుంది పింక్ కలర్ సారీ మా అత్తయ్య అండి. తన పక్కకి మా ఆడపడుచు వాళ్ళ పెద్ద అబ్బాయి. నెక్స్ట్ తన పక్కకి వాళ్ళ నానమ్మ కూర్చుంది. ఈ ఎల్లో కలర్ సారీలో ఉన్నది తేజస్ వాళ్ళ వైఫ్ అండి, అంటే మా ఆడపడుచు వాళ్ళ కోడలు. ఈవినింగ్ అంతా వర్షం రావడం వల్ల చాలా తక్కువ మంది వచ్చేసారండి. మేము అనుకున్న వాళ్ళకన్నా 10-15 మెంబర్స్ వరకు తక్కువే వచ్చారు. ఉమేష్ గారి పక్కన ఉన్నది వాళ్ళ సార్ అండి. తన పక్కకి ఉమేష్ గారి బెస్ట్ ఫ్రెండ్, ఈ గ్రీన్ కలర్ శారీలో ఉన్న అతను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ అండి. వాళ్ళకి ఇప్పుడే న్యూలీ మ్యారీడ్ అయిందండి. వాళ్ళు కూడా ఫస్ట్ టైం వచ్చేసారు, చాలా బాగా అనిపించింది వాళ్ళు రావడము. అంతే అండి ఈ బ్లాగ్ వచ్చేసి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.